ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్రకృతి ఏ కాలంలో ఏ ఏ కూరగాయల్ని మనకు అందిస్తే ఆయా కాలాల్లో ఆ కూరగాయలు తినటం వల్ల మనలో రక్షణ వ్యవస్థకి శరీర ఆరోగ్యానికి అనేక లాభాలు కలుగుతాయని మనందరికీ తెలుసు అలాంటిది సీజనల్గా లభించే కూరగాయల్లో ఆ కాకరగాయ ఒకటి స్పెషల్గా మనం చెప్పుకోవచ్చు ఇది కాకరగాయలు చేదుగా ఉంటాయి సంవత్సరం పొడుగునా దొరుకుతాయి కానీ ఆ కాకరగాయలు సీజనల్గానే లభిస్తుంటాయి సహజంగాయ వేసులు పల్లెటూళ్ళల్లో పొదలకి కాస్త ముళ్ళ తేగల మీద చెట్లకి అట్లా మొలిసి ఊరికే ఫ్రీగా కాస్తూ ఉంటాయి అట్లా కోసుకుని వండేసుకుంటూ ఉంటారు ఈ మధ్య మార్కెట్లోకి ఆ కాకరగాయ పంటలు కూడా బాగా పెంచి ఎక్కువ ప్రొడక్షన్ తీసుకొచ్చి సీజనల్గా అందిస్తూ ఉన్నారు మరి అలాంటి కాకరగాయని ఇష్టపడిన వారు ఏమన్నా ఎక్కువ మంది ఉంటున్నారేమో గని చేదు వల్ల ఆకాకరగాయ అంటే అందరికీ ఇష్టమే ఈ ఆ కాకరగాయని మనం తినటం వల్ల శరీరానికి ఏమేమి లాభాలు కలుగుతాయి సైంటిఫిక్గా ఉన్న విషయాలు మనం చెప్పుకోబోతున్నాం రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ప్రైమీషియా యూనివర్సిటీ ఢాకా బంగ్లాదేశ్ దేశం వారు ఈ ఆకాకరగాయ గురించి పరిశోధన చేసి ఇవ్వటం జరిగిందనమాట మరి ఇందులో ఐదు ప్రధాన లాభాలు ఉన్నాయని వాళ్ళు సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు ముందుగా పోషకాలు ఏమేమి ఉన్నాయి ఒకసారి చెప్తాను ఎందుకంటే మనకి అందులో ఎంతంత ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి తర్వాత ఎనర్జీ ఎంత వస్తుంది ఆ తర్వాత ఐదు లాభాలు ఒక్కొక్కటే అందిస్తాను ముఖ్యంగా పోషకాల విషయానికి వస్తే వంద గ్రాములు ఆకాకరగా తీసుకుంటే నీరు ఎనభై నాలుగు గ్రాములు ఉంటుంది కార్బోహైడ్రేట్స్ సెవెన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ ప్రోటీన్ మూడు గ్రాములు ఫ్యాట్ మూడు గ్రాములు సహజంగా కూరగాయల తక్కువ ఫ్యాట్ ఉంటుంది ఆ కాకరగాయల ఫ్యాట్ మాత్రం మూడు గ్రాములు ఉందన్నమాట ఫైబర్ మూడు గ్రాములు ఇవన్నీ మూడేసు గ్రాముల చొప్పున ఉన్నాయి ఐరన్ ఐదు మిల్లీ గ్రాములు అన్ని రకాల మినరల్స్ కలిసి వన్ పాయింట్ వన్ గ్రామ్ చొప్పున ఇందులో ఉంటాయి శక్తి సుమారుగా అరవై క్యాలరీల శక్తి ఉంటుంది అనమాట కూరగాయల కంటే చాలా బలం ఎక్కువ ఆ కాకరగాయలు మరి పోషకాలు ఎన్ని ఎక్కువ ఉన్నాయి ముఖ్యంగా ఆకాకరగాయలో ఆల్కలాయిడ్సు ట్రై టర్పినాయిడ్స్ ముఖ్యంగా పదిహేను రకాల ట్రై టర్పినాయిడ్స్ ఉంటాయట ఇవి లివర్ డీటాక్సిఫికేషన్కి బాగా ఉపయోగపడతాయి గ్లూటాథియోన్ బాగా కావాలి కదా లివర్ డీటాక్సిఫికేషన్ అంటే కెమికల్స్ అన్నిటిని తొలగించి మన బాడీని ప్యూరిఫై చేయటానికి హాని కలిగించే టాక్సిన్స్ అన్నిటిని రిమూవ్ చేయటానికి అలాగే సూపర్ ఆక్సిడేస్ డిస్మిటేజ్ అని అంటాం కదా అట్లాంటివి అలాగే కెటలైజ్ తయారీకి ఈ ట్రైటర్పినాయిడ్స్ ఆల్కలాయిడ్స్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల లివర్కి భలే సపోర్ట్ చేస్తాయి ఇవన్నీ లివర్ త్వరగా డీటాక్సిఫికేషన్ చేసుకోవడానికి బాగా సపోర్ట్ చేస్తున్నాయి అందుకని ఎరువులు పురుగు మందులు కెమికల్స్ కార్బైడు మనం మింగిన టాబ్లెట్స్ కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ ఆల్కహాల్ జంక్ ఫుడ్ ఇట్లాంటి వాటిలో వెళ్ళే వాటి క్లీన్ చేయడానికి లివర్కి హాని కలిగించే వాటిని తొలగించుకోవడానికి కావలసిన ఈ ఎంజైమ్స్ని తయారు చేసుకోవడానికి అతి ముఖ్యంగా ఉపయోగపడుతుందట ఇక రెండవ లాభం తీసుకుంటేనండి ఇందులో ఉన్న పదిహేను రకాల ట్రై టర్పినైడ్స్ మెయిన్గా న్యూరో ప్రొటెక్టివ్గా ఉపయోగపడుతున్నాయని ప్రూవ్ చేశారు వాళ్ళు మన నర్వస్ సెల్స్ ఒకసారి పుడితే లైఫ్ టైమ్ అవే ఉంటాయి చనిపోతే తిరిగి పుట్టవు డ్యామేజ్ అయితే రిపేర్ కావు అలాంటి నర్వ్ సెల్స్ శరీరానికి కింద నుంచి పైకి పైనుంచి కిందకి అన్ని సంకేతాలని సమాచారాన్ని చేరవేస్తుంటాయి కదా అవి రోజు వర్క్ చేసినప్పుడు స్ట్రెయిన్ అయిపోతుంటాయి వాటిలో రిలీజ్ అయ్యే కెమికల్స్ అన్నిటిని తొలగించేసి నరాలన్నిటిని రిఫ్రెష్ చేసి మళ్ళీ కొత్త ఉత్తేజం వాటికి ప్రసాదించటానికి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి అందుకని బ్రతికినన్నారు నరాల వ్యవస్థ వీక్ కాకుండా అవి ఏ రోజుకి రోజు మనం నిద్రపోతే ఎంత ఫ్రెష్ అవుతామో నరాలని రిఫ్రెష్ చేయటానికి ఈ పదిహేను రకాల ట్రైటర్పినాయిడ్స్ ఇందులో ఉన్నాయి ఆకాకరకాయలు బ్రహ్మాండంగా ఉపయోగపడుతున్నాయి వాటిలో నర్వ సెల్స్లో రిలీజ్ అయ్యే వేస్ట్ అంతటిని త్వరగా రిమూవ్ చేసి వాటికి కొత్త ఉత్తేజాన్ని ప్రసాదించడానికి బ్రహ్మాండంగా ఉపయోగపడుతున్నదని వీళ్ళు నరాల వ్యవస్థ గురించి చేసిన పరిశోధనలు ఇది ఇచ్చారనమాట ఈ రోజుల్లో ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టే ఫ్యాటీ లివర్ ఫ్యాట్ ఆక్సిడేషన్ జరగకుండా అంటే ఫ్యాట్ కణాలు త్వరగా రియాక్షన్ జరిగే దెబ్బతిని మరి లివర్లో పేరుకోకుండా పేరుకున్న లివర్లో ఫ్యాట్ని కూడా త్వరగా కరిగించడానికి ఫ్యాటీ లివర్ రాకుండా రక్షించటానికి ఈ ఫ్యాట్ ఆక్సిడేషన్ని బాగా తగ్గిస్తుందట ఇది కాబట్టి కాకరకాయ వల్ల ఈ రోజులు ఎక్కువ మంది ఇబ్బంది పడే ఫ్యాటీ లివర్ రాకుండా రక్షించుకోవడానికి చాలా మంచిదట అంటే ఇద్దరికి వచ్చిన వారికి తగ్గడానికి లేని వారికి రాకుండా చేసుకోవటానికి ఇక నాలుగవ లాభం తీసుకుంటేనండి ఈ ఆకాకరగాయలో పైనుండే తొక్క పల్ప్ ఏదైతే ఉంటుందో అది మ్యూకస్ ప్రొడక్షన్ బాగా పెంచడానికి ప్రొటెక్టివ్గా బాగా వర్క్ చేస్తుందట అల్సర్ని త్వరగా హీల్ చేస్తుంది అంటే అల్సర్లు వచ్చినప్పుడు త్వరగా హీల్ అవ్వటానికి రాకుండా రక్షించడానికి అంచులమ్మట ఉత్పత్తి అయ్యే గో సెల్స్ జిగురుని ఉత్పత్తి చేస్తాయి కదా ఆ జిగురు ప్రొడక్షన్కి బాగా సపోర్ట్ చేస్తుంది ఆకాకరగాయ అంటున్నారు చెట్టు చివరి ఐదో లాభం చూస్తే వయసులో ఉన్న పిల్లలకి యాక్ని పింపుల్స్ ఇట్లాంటి వాటికి చాలా బాగా పనికొస్తుందండి ఈ పల్ప్ ఏదైతే ఆకాకరగా పైన తొక్క ఉంటుందో దాన్ని గుజ్జుగా చేసి ఆ పేస్ట్ కనుక అప్లై చేసి అట్లా మసాజ్ చేసి రుద్దితే డెడ్ సెల్ లేయర్ బాగా రిమూవ్ అవుతుందని మరి ఇది యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఈ పల్ప్లో ఉన్నాయట దాని తొక్కకుండే పల్ప్ ఏదైతే ఉందో గుజ్జు అందులో యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉండటం వల్ల ఈ యాకినీకి కారణమయ్యే బ్యాక్టీరియాల్ని చంపేయటానికి దాన్ని క్లీన్ చేయడానికి ఆ డెడ్ సెల్ లేయర్ని రిమూవ్ చేసేసి మచ్చలు బాగా తగ్గటానికి ఈ ఆకాకరగాయ బాగా ఉపయోగపడుతున్నదని ఐదవ లాభంగా ఇవ్వటం జరిగిందనమాట మరి ఇలాంటివన్నీ ఆకాకరగాయలో ఉన్నాయి కాబట్టి మనకు మార్కెట్లో ఎప్పుడు దొరికితే అప్పుడు వాటిని మనం సీజనల్గా మిస్ అవ్వకుండా ఉపయోగించుకోగలిగితే స్పష్టంగా ఇట్లా లాభాలన్నీ పొందొచ్చు అని అర్థమవుతున్నది దీన్ని చాలామంది ఆకాకరగాయని మసాలా పెట్టి వండుతూ ఉంటారు అంటే నూనె ఎక్కువ పోస్తుంటారు మన పద్ధతిలో కూడా ఆకాకరగాయని కూడా మనం చూపించే ఆరోగ్యకరంగా వండుకునే తీరు కాబట్టి అట్లాంటి హెల్దీ వేలో ఆకాకరగాయన వండుకోవటం అవసరమైతే వెజిటబుల్ జ్యూస్లో కూడా ఆకాకరగాయని గ్రైండ్ చేసే జ్యూస్లో కూడా కొంత మోతాదులో ఉపయోగించుకున్న నష్టం ఉండదు సహజంగా ఇవి నేచురల్గా వస్తాయి కాబట్టి ఎరువులు పురుగు మందులు కొట్టాల్సిన అవసరం వీటికి అసలు ఉండదు పురుగు పడదు అంత ఇమ్యూనిటీ బాగా ఎక్కువ ఉంటుంది పురుగు పడకుండా వీటికి కాబట్టి ఇలాంటి ఆకాకరగాని మనం వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం